ఎంత పొగరో చూడవాడికి. అబ్బా వదిలేవే, వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి, హలో, మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం, బయట వెయిట్ చేయి. ఏం పర్లేదులేండి, హాయి ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చాను అంతే. ఇది ట్విస్ట్ ఏంటి, ఇందు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. ఈ కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులేండి. హాయ్ ఇందు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి, నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్మోన్యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్, యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చచ్చా చచ్చా చచ్చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. మా ఇంట్లో ఒప్పుకోరు. హాయ్ మీరా, ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకున్నా. సాలిడ్ గా ఉంది. ఇది ఇందు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము, అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేనురా. హే డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతలమని చెప్పు. డిస్టర్బెన్స్? నేను డిస్టర్బెన్స్? నీకు నిన్ను ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టేసుకుంది. ఇంకా నయ్యు, నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికైంది, రెడ్ హ్యాండెడ్గా దొరికైంది. సరదాగా చేసావు ఎందు? నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. హే కమ్ ఆన్, ముట్టుకోదు.